రెండు నెలలుగా పరీక్ష రద్దు చేయాలని పోరాటం మనందరం కలిసికట్టుగా చేస్తున్నాం. నా స్వార్థం కోసం పరీక్ష రద్దు చేయాలని అడగలేదు. పరీక్షలు రద్దు కన్నా ప్రాణాలు ముఖ్యమా? అందుకే పరీక్షలు రద్దు చేయాలని ఆనాడు మనందరం డిమాండ్ చేస్తాం జరిగింది. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించలేదు, నేను ఒక తండ్రిగా ఆలోచించాను. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో నా కొడుకును దేవాంశిని పరీక్షలు రాయిస్తానా లేదా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే April 18, 2021 నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు రద్దు చేయాలని నేను లేఖ రాస్తాం జరిగింది. కానీ ఆనాడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. అసలు నేను లేఖ రాశానా లేదా అని కూడా ప్రజలు చెప్పలేని పరిస్థితిలో ఆనాడు ప్రభుత్వం ఉంది. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయుల జీవితాలతో ఈ ప్రభుత్వం చలగాటం మారుతుంది. ఆనాడు మనందరం కలిసికట్టు ఒక నిర్ణయం తీసుకుని ఈ ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్ళడానికి ఒక వాట్సాప్ నంబర్ కూడా రూపొందించుకున్నాం. ఆ వాట్సాప్ నంబర్లో ఇప్పటికీ 500,000 మంది వాళ్ళ సంఖ్యభావం నిలిపారు. 248,000 మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుపుతాం జరిగింది. మీరందరూ తెలిపిన అభిప్రాయాలు కూడా నేను ఒక లేఖ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు కూడా పంపిస్తాం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఆనాడు రాలేదు. దాని తర్వాత మనందరం కోర్టుకు వెళ్ళాం. ఎక్కడ కోర్టులో చెడ్డ పేరు వస్తుందో, ఎక్కడ కోర్టు ఆదేశాలు వస్తాయని భయపడి ఆనాడు ప్రభుత్వం పరీక్షల్ని వాయిదా వేస్తాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు కాని మన కోర్టుని ఆశ్రయించుకుంటే ఉంటే ఇప్పటికీ 100,000 మందికి కోవిడ్ వచ్చేది. ఈ ఒక్క పరీక్షల వల్ల 15,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఇంటూ 5 అంటే కుటుంబానికి 5 వేసుకున్న 75,00,000 మంది కోవిడ్ థ్రెట్ లో ఉంటారు. అంతేకాకుండా ఈ పరీక్షలు నిర్వహించడానికి 30,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. వాళ్ళు కూడా ఒక కుటుంబానికి 5 తీసుకున్న అక్కడ 150,000 మంది, ఇంకా 350,000 మంది పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఈ బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్రక్రియతో అనుసంధానం అయిన ఉంటారు. అంటే సుమారుగా 80,00,000 మంది పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్ థ్రెట్ లో వస్తారు. ఆనాడు మనం కోర్టుని ఆశ్రయించుకుని ఉంటే ఆనాడున్న 25% ఇన్ఫెక్షన్ రేటు దాదాపు 20,00,000 మందికి కోవిడ్ వచ్చే ప్రమాదం. ఇప్పటికీ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో 18,54,000 మందికి కోవిడ్ వచ్చింది. అధికారికంగా 12,416 మంది చనిపోయారని ప్రకటిస్తాం జరిగింది. మనందరూ తెలుసు అది నిజం కాదని. అనేక వెబ్సైట్స్ ఇప్పటికీ పేర్కొనే 5 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు, కానీ నంబర్ తొక్కి పెడుతుంది ఈ ప్రభుత్వం అని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. అంతేకాకుండా 600 మంది ఉపాధ్యాయులు కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. నిన్న కూడా ఆంధ్ర రాష్ట్రంలో 4,000 కోవిడ్ కేసులు, కొత్త కేసులు నమోదైనవి. 53 మంది చనిపోయారు. భారతదేశంలో కోవిడ్ తీవ్రత చూసి దేశ ప్రధానమంత్రి గారు ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుని CBSE ఎగ్జామ్ని ఆనాడు రద్దు చేస్తాం జరిగింది. అది చూసి అన్ని రాష్ట్రాల బోర్డులు కూడా ఎగ్జామ్ పరీక్షల్ని రద్దు చేస్తాం జరిగింది. ఎన్నికల ముందల జగన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి విద్యార్థికి ఒక మాట చెప్పారు, నేను మీ మేనమామలా ఉంటానని ఆనాడు హామీ కూడా ఇచ్చారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక మెంటల్ మామగా మారి విద్యార్థుల్ని టార్చర్ చేస్తారు. విద్యార్థులనే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెద్ద ఎత్తున ఈరోజు ఆయన టార్చర్ చేస్తారు. భారతదేశ వ్యాప్తంగా ప్రాణాలు ముద్దు, పరీక్షలు రద్దు అని పేర్కొంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మెంటల్ మామ మటుకు పరీక్షలు ముద్దు, ప్రాణాలంటే లెక్కలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఎగ్జామ్ రద్దు చేయలేదంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఇంకా పాపం మంత్రి సురేష్ గారు, నాకే డౌట్ వస్తుంది, ఆయన విద్యాశాఖ మంత్రియా లేదంటే కన్ఫ్యూజన్ శాఖ మంత్రియా? ఎందుకంటే ఆయన వల్ల చాలా కన్ఫ్యూజన్ ఈరోజు విద్యార్థుల్లో ఉంది. రోజుకు ఒక మాట మారుస్తున్నారు. ఒకరోజేమో పరీక్షలు పెడతారంటారు, రెండో రోజేమో మాకు తెలియదు పరీక్షలు పెట్టవచ్చు అంటారు, మూడో రోజు వచ్చే గల సమయం తక్కువ ఉంటే పరీక్షలు మేము పెట్టము అని చెప్తారు. మళ్ళొక రోజు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము పరీక్షలు పెట్టి తీరుతాము అనే హామీ ఇస్తారు. మళ్ళొక రోజు వచ్చేమో
జూలై మాసంలో జగన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్తాం జరుగుతుంది. ఇప్పటికీ మేము ప్రధానంగా పరీక్షలు రద్దు చేయాలనేది మా డిమాండ్. దానికి మూడు కారణాలు. మొదటి కారణం, విద్యార్థులు బాగా స్ట్రెస్కి గురవుతున్నారు. ఒక పక్కన పరీక్షలకు చదవాలా, లేదంటే ఇంకో పక్కన నాకు కోవిడ్ వస్తుందా, నా వల్ల మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కోవిడ్ వస్తుందా అని వాళ్ళందరూ కంగారు చెందుతున్నారు. గత మూడు నెలలుగా అదే సబ్జెక్ట్ చదివి 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 కూడా అనేక స్ట్రెస్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకో పక్కన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ పరీక్షలు చదవాలా లేదంటే ఈ ఇంటర్ బోర్డ్ పరీక్షలు చదవాలా అనే అయోమయంలో కూడా విద్యార్థులు ఈరోజు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పటికీ బోర్డు ఎగ్జామ్లు రద్దు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇప్పటికీ ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు. ఒకటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో బోర్డ్ ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయనందున ఒక పక్కన ఇంటర్ ఎగ్జామ్లకి చదవాలి, ఇంకో పక్కన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన విద్యార్థులు చదవాలి. ఇది సాధ్యమా అని ఒకసారి ప్రభుత్వం ఆలోచించారు. దీనివల్ల చాలా మానసిక ఇబ్బందులు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఇంకో పక్కన ప్రభుత్వం అంటుంది ఎంసెట్ ఏమో ఆగస్ట్ మాసంలో పెట్టుకుంటామని, అది ఎట్ట కుదురుతుందో నాకైతే అర్థమవుతుంది. అంటే జూలై నెలాఖరున 10th ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్లు పెడితే ఆగస్ట్ లో ఎంసెట్ పెడితే ఇంకా మన పిల్లలు ఎప్పుడు చదవాలా, నాకైతే అర్థమవుని పరిస్థితుల్లో ఉన్నాను. మొన్న ఇట్లానే ఒక సమావేశంలో శ్రీలేఖ అని ఒక చెల్లి మాట్లాడుతూ, అన్నా జేఈ మెయిన్స్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్ ఫ్లాష్ అవుతుంది, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అని నన్ను అడిగింది. అంతేకాకుండా నా వల్ల పొరపాటున నా కుటుంబానికి మొత్తం కోవిడ్ వస్తే ఎవరన్నా బాధ్యత తీసుకుంటారని ఆ చెల్లి నన్ను అడుగుతుంది. ఎగ్జామ్ రద్దు చేయాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నాం? రెండో కారణం, విద్యార్థులకి ఇప్పటికీ వ్యాక్సినేషన్ జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్ చేస్తామని చెప్తాం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ విద్యార్థుల పైన పిల్లల పైన వ్యాక్సిన్ టెస్టింగ్ కూడా జరగలేదు. అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఇప్పటికీ వ్యాక్సినేషన్ టెస్ట్ కూడా జరగలేదు. ఇప్పుడిప్పుడే ట్రయల్స్ ప్రారంభమవుతున్నాయి. సో ఒక పక్కన విద్యార్థులు వ్యాక్సిన్ జరగలేదు, ఇంకో పక్కన వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో 75% జనాభాకి వ్యాక్సిన్ అందలేదు. 84,60,000 మందికి ఇప్పటికీ 2 డోస్ వ్యాక్సిన్ కూడా అందని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 5% జనాభాకే 2 డోస్ వ్యాక్సిన్ ఇప్పటికీ అందింది. పోయిన వారం చూస్తే వ్యాక్సినేషన్ గ్రోత్ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 5.27%. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ నిర్వహించాలా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.